నమస్తే. అవని కార్యక్రమానికి స్వాగతం. సృజనకు హద్దులు లేవు, ఆలోచన రావాలే, కానీ మట్టి ముద్ద నుంచి కూడా అద్భుతమైన కళాఖండాలు తయారు చేయొచ్చు. ఖాళీ టైంలో ఏదో ఒకటి చెయ్యాలన్న తపనకు తోడు కాస్త క్రియేటివ్గా ఆలోచించే నేర్పు మీకుంటే అద్భుతాలు సాధించవచ్చు. ఆలోచన రావాలే, కానీ మట్టి ముద్ద నుంచి కూడా అద్భుతమైన కళాఖండాలు తయారు చేయొచ్చు. ఖాళీ టైంలో ఏదో ఒకటి చెయ్యాలన్న తపనకు తోడు కాస్త క్రియేటివ్గా ఆలోచించే నేర్పు మీకుంటే అద్భుతాలు సాధించవచ్చు. ఖరీదైన ఫర్నిచర్ని ఇంట్లో డెకరేట్ చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. మరికొంతమందికైతే ఖరీదు కన్నా వెరైటీగా ఉండాలన్న తపన ఉంటుంది. ఎక్కడా లేనిది అన్నింటికంటే కాస్త భిన్నమైన ఫర్నిచర్ను ఎంపిక చేసుకోవాలని ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు రేకెత్తించిన ఆలోచనే ఒక పెద్ద వ్యాపారానికి దారితీసింది. ఇంతకీ ఎవరా మహిళ, ఏంటా వ్యాపారం, చూసేద్దాం. తీర్చిదిద్దుకోవడం ఒక కళ. మన టేస్ట్కి తగ్గట్లుగా ఫర్నిచర్ని ఎంపిక చేసుకోవడం కత్తిమీద సామి. కారణం, ఈ రోజుల్లో ఫర్నిచర్లో వెరైటీ, ఇన్నోవేటివ్ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. కొందరు ఎంత ఖరీదైన ఫర్నిచర్ కొందామా అని వెతుకుతుంటే మరికొందరు ఎంత భిన్నమైన లుక్ నిద్దామా అని వెతుకుతారు. మన అరుణ ఈ రెండో కోవకే చెందుతారు. పెళ్ళై కాపురానికొచ్చాక ఆమెను వేధించిన సమస్య ఏ ఫర్నిచర్ ఎంపిక చేసుకోవాలని. తెలుగువారైనా ఆమె నేపథ్యం పశ్చిమ బెంగాల్కు చెందినది. బెంగాల్ నుంచి హైదరాబాద్కొచ్చిన కారణం ఆమె మాటల్లోనే విందాం. నా పేరు అరుణ, పుట్టి పెరిగిన ఊరు వెస్ట్ బెంగాల్. నేను ఎంఎస్సీ ఇన్ జువాలజీ చేశాను నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి. నా మ్యారేజ్ 2006లో అయిన తర్వాత నేను హైదరాబాద్కి మూవ్ అయ్యాను. నగరమంతా గాలించిన ఆమెలో ఏదో తెలియని అసంతృప్తి. మంచి ఫర్నిచర్ కాస్త భిన్నంగా ఉండేలా ఏం చేయాలా అని తెగ ఆలోచించేవారు. ఇంటర్నెట్లో తెగ వెతికేశారు. అలా వెతుకుతుంటేనే వచ్చింది మెరుపులాంటి ఓ ఆలోచన. మ్యారేజ్ అయిన తర్వాత మేము ఇంటి కోసమని ఫర్నిచర్ వెతుక్కుంటూ ఉంటే మాకేమీ జనరల్గా ఫర్నిచర్ మాకు నచ్చినది దొరకలేదు. సో మేమేంటంటే అలాగ ఇంటర్నెట్లో నేను సర్చ్ చేస్తూ ఉంటే సడన్గా బ్యాంబూ ఫర్నిచర్ అండ్ బ్యాంబూ హౌజెస్ అన్నది చూసానన్నమాట. సో అది చాలా లైక్ వింతగా అనిపించింది. అంతవరకు నాకు బ్యాంబూతో ఫర్నిచర్ చేయొచ్చు, మనం వెదురుతో హౌజెస్ కట్టొచ్చు అన్నది కూడా అంతవరకు నాకు అవగాహన లేదు. ఆలోచన వచ్చిందే తడవుగా వెదురు ఉత్పత్తి, దాని పుట్టు పూర్వోత్తరాలు ఆరా తీశారు. నెట్లో వెతికారు. వెదురు బెంగాల్ సరిహద్దుల్లో బాగా ఉత్పత్తి అవుతుందని తెలుసుకుని దాదాపు సరిహద్దుల వరకు వెళ్ళొచ్చారు. చూసిన తర్వాత చాలా ఎక్సైటెడ్ అనిపించింది. సో మోర్ అండ్ మోర్ అందులో చదువుదాము, ఏంటి అసలు బ్యాంబూ హౌజెస్ ఏంటి అని చూస్తే లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్యాంబూ ఇన్ ద వరల్డ్. కానీ నాలానే చాలామందికి అసలు వెదురుకి ఇంత పొటెన్షియల్ ఉంటుంది, దాంతో ఫర్నిచర్ చేయొచ్చు, హౌజెస్ చేయొచ్చు అన్నది అంటే జనరల్గా అవగాహన ఉండదు. యాజ్ అ బిజినెస్ అనుకోలేదు. ఫర్నిచర్ కొనుక్కుందాము అనుకుని లైక్ ఏంటంటే మేము ఇండో బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళాము ఆల్మోస్ట్ బ్యాంబూ ఫర్నిచర్ ఎట్లా ఉంటుంది అన్నది చూడడానికి. ఇక 2007లో దాదాపు దేశమంతటా పర్యటించారు. అందమైన వెదురు ఫర్నిచర్ని తయారు చేయించుకోవాలన్న ఆమె కోరిక వెదురుపై మరింత అవగాహన పెంచుకోవడానికి దారితీసింది. అనుకున్నదే తడవుగా కొన్నాళ్లు అదే పనిపై గడిపారు. ఎక్కువ మందితో ఈ అంశంపై చర్చించడం,
వెదురుపై కనిపించిన సమాచారమంతా సేకరించడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొంత సమాచారాన్ని కూడా సేకరించారు. అరౌండ్ 2007 అంతా వీ ట్రావెల్డ్ అక్రాస్ ఇండియా. ఎక్కడెక్కడ లైక్ దేర్ వర్ బ్యాంబూ అవైలబుల్, బ్యాంబూ ఆర్టిజన్స్ ఎవరైతే ఇందులో హ్యాండ్ క్రాఫ్టెడ్ వర్క్స్ చేస్తూ ఉండాలో, బేసికలీ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ వర్కింగ్ ఇన్ ద స్మాల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రోడక్ట్స్ అనమాట. మేము వాళ్ళతో కలిసి బ్యాంబూ గురించి నాలెడ్జ్ తీసుకుని అండ్ వాళ్ళ నాలెడ్జ్ మాతో వాళ్ళు షేర్ చేసుకుని అండ్ అండర్స్టాండింగ్ బ్యాంబూ అండ్ ఆల్ హోల్ 1 ఇయర్ మేము ట్రావెల్ చేసాం. అవన్నీ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అవన్నీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇంటిని బ్యాంబూ ఫర్నిచర్ తో డెకరేట్ చేసుకోవాలన్న ఆమె కోరిక తెలియకుండానే వెదురు ఉత్పత్తులపై ఆసక్తిని కలిగించింది. అందులో కష్టనష్టాలు, సాధక బాధకాలు తెలుసుకోవడానికి ఏడాది పాటు దేశవ్యాప్తంగా పర్యటనలు చేయడమే కాదు, వెదురు బాగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాలకు వెళ్ళి వాటి సప్లై కోసం ప్రయత్నాలు కూడా చేశారు. వెదురు ఫర్నిచర్ వినడానికి బానే ఉంది, చూడటానికి అందంగానే కనిపిస్తుంది, కానీ దానికి తయారయ్యే చిన్న విషయం కాదు అన్న అంశం మెల్లిగా అర్థమైంది. వెదురు కొనుగోలు ఎలా చేయాలి, ఎవరెవరిని కాంటాక్ట్ చేయాలి, దీనికున్న ప్రొసీజర్ ఏంటి అన్న దానిపై అరుణ చాలా రీసెర్చ్ చేశారు. నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి వెళ్ళాం. సో మేమేంటంటే బేసికలీగా అక్కడ ట్రైబల్స్తో మాట్లాడుతూ ఉంటే మాకేం తెలిసిందంటే లైక్ వెదురు అన్న దాంట్లో ఎంత పొటెన్షియల్ ఉన్నదో అంత ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను, ఇతర శాఖలను కూడా కలుసుకుని అవసరమైన సమాచారాన్ని సేకరించారు. వెదురు ఫర్నిచర్ మీద మార్కెట్లో పెద్దగా అవగాహన లేదన్న విషయం ఆమె పరిశోధనలో బయటపడింది. వి కనెక్టెడ్ విత్ సిఐఐ ఏపీటీడీసీ అండ్ వి కనెక్టెడ్ విత్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వి కనెక్టెడ్ విత్ ఐఐటి ఢిల్లీ. వాళ్ళందరూ ఏంటంటే వేరే వేరే బ్యాంబూ మీద వర్క్ చేస్తూ ఉండాలి. సో వి కనెక్టెడ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ దెన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ వి గాట్ ఫ్రమ్ ద బ్యాంబూ ఆర్టిజన్స్ హూ ఆర్ వర్కింగ్ బేసికలీ ఇన్ ద ఫీల్డ్. అప్పుడు అరౌండ్ 2008లో వి స్టార్టెడ్ బ్యాంబూ హౌస్ ఇండియా. సో ద మోటివ్ బిహైండ్ స్టార్టింగ్ బ్యాంబూ హౌస్ ఇండియా వాస్ లైక్ వి వాంటెడ్ టు యూస్ బ్యాంబూ as a raw material for construction. At the same time, we wanted to help these tribal artisans. ఎవరైతే ఈ లైక్ ఆక్యుపేషన్ వదిలేసి వేరే ఆక్యుపేషన్స్కి వెళ్ళిపోతున్నారో, వీ వాంటెడ్ టు హెల్ప్ దెమ్ అవుట్. సో దట్స్ హౌ వీ స్టార్టెడ్ బ్యాంబూ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2008. ఎందుకు ఎక్కువగా మార్కెట్ కాలేదు అన్న అంశంపై ఆరా తీయగా అందులో ఉన్న కష్టనష్టాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఒక్కొక్క పాకెట్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటే మాకు తెలిసింది ఏంటంటే బేసికల్గా వెదురులో పనిచేస్తున్న ఆర్టిజన్స్ అందరూ ఈ ఆక్యుపేషన్ని వదిలేసుకుని వాళ్ళు వేరే వేరే లైక్ ఆక్యుపేషన్స్కి వెళ్ళిపోతున్నారు బేసికల్లీ, ఎందుకంటే లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ సెక్టర్ అని. సరదాగా ఇంటికి వెదురు ఫర్నిచర్ తెప్పించుకోవడం వేరు, ఆసక్తి అక్కడితో ఆగిపోతుంది. కానీ అరుణ అంతకన్నా ఎక్కువే ఆలోచించారు. వెదురు ఉత్పత్తులు చూడటానికి ఇంత అందంగా దేశీయ మోడల్లా కనిపిస్తాయి, ఈ ఉత్పత్తులను తయారు చేసి అమ్మకాలు సాగిస్తే అన్న ఆలోచనే ఆమెను వ్యాపారం వైపు అడుగులు వేసేలా చేసింది. బేసికలీ మన బ్యాంబూ సెక్టర్ ఏంటంటే దీనికి బ్యాంబూ అన్న రా మెటీరియల్కి ఎంత పొటెన్షియల్ ఉందో ఈ సెక్టర్లో ప్రాబ్లమ్స్, హర్డల్స్, గ్యాప్స్ అన్నీ ఉన్నాయి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ హార్వెస్టింగ్ టు ద ఎండ్ ప్రోడక్ట్, ద చైన్ మొత్తంలో చాలా గ్యాప్స్ ఉంటాయి.
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇందులో ట్రైన్డ్ లైక్ మ్యాన్ పవర్ లేదు. ఎవరైతే హౌజెస్లో వర్క్ చేయగలరో లేకపోతే ఫర్నిచర్ చేయగలరో ఆ ట్రైన్డ్ మ్యాన్ పవర్ లేదు. దట్ ఈస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అనమాట. సెకండ్లీ ఏంటంటే రా మెటీరియల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు అండర్గో లాట్ ఆఫ్ ప్రాసెసెస్ స్టార్టింగ్ నుంచి. లైక్ మనకి కరెక్ట్ వెరైటీ ఆఫ్ వెదురు తెలిసి ఉండాలి అండ్ మనం ఆ వెదురు తెచ్చుకున్న తర్వాత అంటే మన ప్రాసెసింగ్ మొత్తం అరౌండ్ అ ఇయర్ పడుతుంది. అరౌండ్ 6 to 8 months దాన్ని స్టోర్ చేయాలి సో దాట్ బ్యాంబూ గెట్స్ ఎక్లమటైజ్ టు దాట్ కండిషన్. సో దట్ ఈస్ వన్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే మనం ప్రాపర్ ట్రీట్మెంట్ చేయాలి దానికి, లేకపోతే బోరర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ట్రీట్మెంట్, సీజనింగ్, హార్వెస్టింగ్ అండ్ బేసిక్ రా మెటీరియల్ మీద చాలా నాలెడ్జ్ ఉండాలి యాజ్ అ రా మెటీరియల్. దేశం మొత్తం పర్యటించాక వెదురు ఎక్కడెక్కడ దొరుకుతుందో ఆరా తీశారు. మెటీరియల్ అక్కడి నుంచి తెప్పించుకోవడానికి ఎంత పడుతుందో లెక్కలు కట్టారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా అనేక రాష్ట్రాల నుంచి వెదురు తెప్పిస్తుంటారని. సో మా మెయిన్ ఏమేంటంటే అండి, బ్యాంబూ మన కంట్రీలో ఉన్నదే యూజ్ చేయడం. సో అక్రాస్ ఇండియా మేము బ్యాంబూని సోర్సెస్ చేస్తాం. దెర్ ఆర్ మోర్ దెన్ 136 స్పీషీస్ ఇన్ ఇండియా అలోన్ బ్యాంబూది. కానీ మాకేంటంటే స్పెసిఫిక్ బ్యాంబూ రిక్వైర్మెంట్ ఉంటుంది. లైక్ హౌజెస్కి మేము వాడే బ్యాంబూ వేరు అండ్ ఫర్నిచర్కి వాడేది వేరు. సో అలా మనకి డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మేము బ్యాంబూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి సోర్స్ చేస్తాం. లైక్ నార్త్ ఈస్ట్ అని, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సో ఎనీవేర్ అనమాట. ఎక్కడ మాకు ఆ వెరైటీ ఆఫ్ బ్యాంబూ దొరుకుతుందో మేము అక్కడి నుంచి సోర్స్ చేస్తాం. ఫర్నిచర్ తయారీకి అనుభవజ్ఞులైన పనివారిని ఎంపిక చేసుకోవడం కూడా కాస్త కష్టమేనంటారామె. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే మనం వర్క్ చేసేది ట్రైబల్స్తో. సో వాళ్ళ మైండ్ సెట్ బేసికలీ ఏంటంటే మార్కెట్ ఓరియంటెడ్ ఉండదు. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ వీ ఫేస్. ద లాస్ట్ లైక్ వీ హ్యావ్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ దెర్ ఇస్ నో మార్కెట్ అవేర్నెస్. సో అస్సలు మార్కెట్లో అవేర్నెస్సే లేదు వెదురు పైన. సో ఏంటంటే ఇంత ప్రాసెసింగ్ చేసిన తర్వాత ద ఫైనల్ ప్రోడక్ట్ విచ్ ఈస్ మేడ్ దాన్ని కూడా మార్కెట్ చేయడానికి మాకు అంతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే బేసికలీ అవేర్నెస్ లేదు దీని మీద. అండ్ ఏంటంటే ఈ రా మెటీరియల్కి ఇంత పొటెన్షియల్ ఉన్నది అన్నది బిలీవ్ చేయడం కూడా లైక్ కష్టం అనమాట. తయారైన ప్రోడక్ట్ రేట్స్ ఏ రకంగా ఉంటాయి, మార్కెట్లో వీటికి ఎంత ధర పలుకుతుంది ఆమె మాటల్లోనే వినండి. మా ఫర్నిచర్ రేంజ్ అరౌండ్ మీకు 4000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. సింపుల్ చైర్స్ అండ్ ఆల్, చైర్ అయితే అరౌండ్ 2500 అలాగుంటుంది. అండ్ సోఫా సెట్ అంటే కంప్లీట్ అరౌండ్ 311 ప్లస్ సెంటర్ టేబుల్ మీకు అరౌండ్ 15000 నుంచి ఉంటుంది. అరౌండ్ లైక్ న్యాచురల్ సోఫా అయితే ఇదే ఒక మాకు బర్న్ వెరైటీ ఉంటుంది వేర్ ఇన్ వీ బర్న్ ద బ్యాంబూ బిఫోర్ మేకింగ్ ద ఫర్నిచర్. అదైతే మీకు చాలా కాస్ట్లీ పడుతుంది బికాస్ ఆఫ్ ద లైక్ లేబర్ వర్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. బికాజ్ ఇట్స్ అ కంప్లీట్ హ్యాండ్మేడ్ ప్రాసెస్. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్, అరౌండ్ 25000 వరకు ఉంటుంది. సో బెడ్స్ అరౌండ్ 10000 వరకు ఉంటుంది అండ్ సో ఆన్ అండి. లైక్ స్టార్ట్స్ ఫ్రమ్ 10000 అండ్ ఇట్ కెన్ గో టు యాజ్ హై యాజ్ మోర్ దెన్ 50000. అవని కార్యక్రమంలో మరొక విరామం తీసుకుందాం. అవని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తాను చేసే ప్రతి పనిలో ఒక సోషల్ యాంగిల్ వెతుక్కోవడం ఆమెకు బాగా అలవాటు. వెదురు ఫర్నిచర్ని సొంతానికి తయారు చేయించుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని వ్యాపార సూత్రంగా మలుచుకోవడం మరొకెత్తు. ఈ అంశంపై మరింత అధ్యయనం చేశాక కేవలం వెదురు ఉత్పత్తులతోనే అయితే తనకంటూ ప్రత్యేకత ఉండదు అనుకున్న ఆమె దీనికి అదనంగా వేస్ట్ మెటీరియల్ని రీయూజ్ చేసే ఆలోచన చేశారు. అలా వచ్చినవి ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు. వెదురు
ఉత్పత్తులు తయారు చేయడం ఆషామాషి విషయం కాదు. దీనికి ముందు విశాలమైన స్థలం ఉండాలి. పనివాళ్లు కూర్చుని ప్రశాంతంగా పనిచేసుకుని వీలు కల్పించాలి. వెదురు నిరంతరాయంగా సప్లై అయ్యేలా చూసుకోవాలి. దీనికోసం అరుణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇతర శాఖల వారిని కూడా సంప్రదించారు. వెదురుతో సోఫాలు, కుర్చీలు, టేబుళ్లు, మంచాలు వేయించుకోవడం ఒకెత్తు. పనివారిని ప్రేరేపించి ప్రోడక్ట్ని అద్భుతంగా చేయించుకోవడం ఇంకో ఎత్తు. వెదురు అన్న అప్పుడు ఏంటంటే బేసిక్గా డిజైన్ మొత్తం మన రా మెటీరియల్ మీద బేస్ అయి ఉంటుంది. సో మ్యాక్సిమమ్ టైం ఏంటంటే మేము ఎప్పుడైనా లైక్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్లయింట్స్ మాకు వారి రిక్వైర్మెంట్ చెప్తారనమాట. మాకు లైక్ ఇలాంటి బెడ్ కావాలి, లేకపోతే ఇలాంటి సోఫా కావాలి, ఇలాంటి హౌస్ కావాలి అన్నది. సో మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఇన్పుట్లో మేము వెదురుతో ఎట్లా చేయొచ్చు, ఏమి చేయొచ్చు అన్నది మా ఇన్పుట్స్ ఇస్తామన్నమాట. తర్వాత బేసికలీ డిపెండింగ్ ఆన్ ద రా మెటీరియల్ మేము డిజైన్ చేస్తామన్నమాట. మ్యాక్సిమమ్ ద డిజైనింగ్ ఇన్పుట్ మేమే ఇస్తాం వాళ్ళకి, ఎందుకంటే వీ అండర్స్టాండ్ ద రా మెటీరియల్ మచ్ బెటర్. సో ఎలా చేయొచ్చు అన్నది మేము వాళ్ళకి డిజైనింగ్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ వీ కస్టమైజ్. మోస్ట్ ఆఫ్ ద హౌజెస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ ఏంటంటే మేము అప్పుడు డిపెండింగ్ ఆన్ ద క్లయింట్స్ రిక్వైర్మెంట్ కస్టమైజ్ చేస్తూ ఉంటాం. వెదురు పనిచేసే కూలీల సమస్యలను కూడా అరుణ అవగాహన చేసుకున్నారు. వారికి వచ్చే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నించారు. అంతేకాదు, తాను చేసే పనికి ఒక లక్ష్యం, ఒక ప్రత్యేకత ఉండాలని తపన పడ్డారు. మేము అప్పుడు ఏమనుకున్నామంటే ఓకే, విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ బిజినెస్, సో దాట్ ఏంటంటే వీళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ వీ వాంటెడ్ టు వర్క్ ఇన్ బ్యాంబూ బికాజ్ అదేంటంటే చాలా ఎక్సైటెడ్గా అనిపించింది మాకు వెదురులో వర్క్ చేయడం. సో ఏంటంటే వి టుక్ ఇట్ అప్ అన్నమాట. అందుకే ఒక్క వెదురే కాదు, రీసైకిల్డ్ మెటీరియల్ని వినియోగించి అందమైన కళాకృతులు, ఫర్నిచర్ ఎలా తయారు చేయొచ్చో కూడా ఆలోచించారు. మీరిప్పుడు చూస్తున్నవి టైర్లతో చేసిన కళాకృతులు. వాడి పారేసిన టైర్లు, ట్యూబులను శుభ్రం చేసి వాటికి పెయింట్స్ వేసి వాటి సాయంతో ఫర్నిచర్ తయారు చేశారు. ఇంతేనా, బ్యాంబూ హౌస్ తయారీని కూడా చేపట్టారు. అండ్ మా బ్యాంబూ హౌసెస్ అరౌండ్ మాకు 600 rupees పర్ స్క్వేర్ ఫీట్ రఫ్లీ పడుతుంది. సో లార్జర్ ద సైజ్ ఆఫ్ ద హౌస్ జనరలీ స్క్వేర్ ఫీట్ కెన్ వ్యారీ సమ్వేర్ బిట్వీన్ 500 rupees పర్ స్క్వేర్ ఫీట్ టు 600 rupees పర్ స్క్వేర్ ఫీట్. వెదురుతో పూర్తిగా ఇంటి నిర్మాణం అంటే మాటలా చెప్పండి. దీనికోసం విస్తృతమైన అవగాహన ఉండాలి. ఒక ఇంటి నిర్మాణానికి ఎంత వెదురు అవసరమవుతుందో ముందు అంచనా కట్టాలి. అయితే ఈ తరహా నిర్మాణాలకి ముందు రూఫ్ ఎలా ఉండాలి అన్నది డిసైడ్ అవ్వాలి. సో ఇది మా డెమో బ్యాంబూ హౌస్. ఇది ఉప్పల్లో ఉన్నది. బేసికలీ మనం ఎన్ని కావాలంటే అన్ని లోపల పార్టిషన్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఎన్ని పార్టిషన్స్ అయినా చేసుకోవచ్చు, లైక్ హాల్, బెడ్రూమ్, కిచెన్ అన్ని పార్టిషన్స్ చేసుకోవచ్చు. ఈ పార్టిషన్స్కి మేము రీసైకిల్డ్ రోప్స్ వాడాము. సో మ్యాక్సిమమ్ మా కన్స్ట్రక్షన్లో ఐదర్ ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ వాడాము, లేకపోతే రీసైకిల్ మెటీరియల్స్. ఇది రీసైకిల్డ్ రోప్స్ వాడాము. దీనికి మీరు చూడొచ్చు, దీని పిల్లర్స్ అండ్ ట్రస్సెస్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బ్యాంబూ. అండ్ వాల్ పార్టిషన్స్కి ఏంటంటే వాల్స్కి మొత్తం మేము బ్యాంబూ బోర్డ్స్ వాడాము. రూఫ్ మనం వెరైటీ ఆఫ్ రూఫ్స్ యూస్ చేసుకోవచ్చు. థ్యాచ్ రూఫ్ వేసుకోవచ్చు. దీనికి మేము బిటుమినస్ రూఫింగ్ షీట్స్ వాడాము. అది కాకుండా టిన్ రూఫ్ షీట్స్ కూడా వేసుకోవచ్చు. మనకి చాయిస్ ఆఫ్ రూఫింగ్ మెటీరియల్ ఏదైనా వేసుకోవచ్చు. మనకి ఏ రూఫ్ కావాలి అన్న దాని మీద బేస్ అయ్యి జనరల్గా మేము స్ట్రక్చర్స్ డిజైన్ చేస్తామన్నమాట రూఫ్ లోడ్ తీసుకోవడానికి. అది కాకుండా ఇదేమో దీనికి ఇవి టెట్రాప్యాక్ వేస్ట్ బోర్డ్స్. ఇవి మేము వాష్రూమ్స్కి యూజ్ చేస్తాము. పాడేసిన వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన బోర్డు. ఇవి వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ ఉంటాయి. దానికోసం అండ్ బేసికలీ మేము వాష్రూమ్స్కి ఇవి వాడతాము. సో ఇది బేసికలీ 600 square feet కట్టాము. దీంట్లో మనకి ఒక బెడ్రూమ్, హాల్, డైనింగ్ రూమ్, కిచెన్ వస్తుంది. సో మనకి కావాల్సిన ప్రకారంగా మనం పార్టిషన్స్ చేసుకోవచ్చు. వెదురు అనేది ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్. బయటి వాతావరణానికి, వెదురుతో చేసిన ఇంట్లో వాతావరణానికి కనీసం 3 degrees టెంపరేచర్ తేడా ఉంటుంది. సో బ్యాంబూ ఏంటంటే అండి ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్. దేర్ ఫోర్ ఏంటంటే మనం బ్యాంబూ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే కంపారిటివ్లీ మన సిమెంట్ హౌసెస్ కంటే కూలర్గా ఉంటుంది. సో ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ ప్రూవ్డ్ ఏంటంటే అరౌండ్ 3 degrees ఆఫ్ వేరియేషన్ ఉంటుంది మన అవుట్ సైడ్ అట్మాస్ఫియర్కి బ్యాంబూ హౌజెస్లకి. సో కంపారిటివ్లీ ఏంటంటే చాలా కూల్గా ఉంటుంది.
సరైన రీతిలో నిర్మాణం జరిపితే వెదురు ఇల్లు 20 ఏళ్లకు పైగానే ఉంటుంది. లైఫ్ స్పాన్ ఇఫ్ ప్రాపర్లీ సీజన్ ట్రీటెడ్ అండ్ అన్ని ప్రాసెస్ మనం కరెక్ట్గా చేస్తే కనుక దీని హౌస్ లైఫ్ మోర్ దాన్ 20 ఇయర్స్ ఉంటుంది. లైక్ మ్యాక్సిమమ్ 25 ఇయర్స్ కంటే పైనే ఉంటుంది. అండ్ లైక్ వీ గివ్ దాట్ మచ్ ఆఫ్ గ్యారంటీ అనమాట. అండ్ దెర్ ఆర్ హౌజెస్ విచ్ హ్యావ్ లాస్ట్ మోర్ దాన్ 50-60 ఇయర్స్ ఆల్సో. వెదురు ఉత్పత్తుల తయారీకి ఎంత పెట్టుబడి పెట్టారు, వ్యాపారం ఎలా ఉంది అన్న మాటలకి ఆమె ఏమంటున్నారో చూడండి. ఇది వేరే బిజినెసెస్ లా కాదు. ఎక్కడైతే మనకి బిజినెస్కి మొత్తం నాలెడ్జ్ ఉండి ఏదైనా బిజినెస్ మనం స్టార్ట్ చేస్తాం, బట్ ఇక్కడ బ్యాంబూ హౌస్ మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు లైక్ బేసిక్ బ్యాంబూ హౌస్ ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేయలేదు. బికాజ్ మాకు నాలెడ్జ్ ఎక్కడ వెళ్ళి తీసుకోవాలి, బికాజ్ నో ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ వర్ వర్కింగ్ డెడికేటెడ్లీ టు ఇట్. సో ఏంటంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ వర్కింగ్ ఇన్ ద డిఫరెంట్ మ్యాండేట్స్ అనమాట. సో యాజ్ అ బిజినెస్ మోడల్ డెవలప్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. అలౌండ్ 4-5 ఇయర్స్ మేము బిజినెస్ మోడల్ని ఎలా చేయాలి అన్నదానికి మాకు చాలా చాలా టైం పట్టింది. సో దెన్ ఏంటంటే మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్ వీ ఫేస్డ్ వాజ్ ద మ్యాన్ పవర్ ప్రాబ్లమ్. ఇందులో ఎవరు మ్యాన్ పవర్ లేదు, సో వీ హ్యాడ్ టు ట్రైన్ అవర్ ఓన్ మ్యాన్ పవర్ ఇందులోకి. So if anybody wants to start this business, they have to have a very domain knowledge, high domain knowledge, first thing about bamboo. సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో ట్రైన్ మ్యాన్ పవర్ లేదు. అండ్ థర్డ్ ఏంటంటే మనకి మొత్తం ప్రాసెస్ అంతా తెలిసి ఉండాలి బ్యాంబూ గురించి. బేసికలీ బ్యాంబూ ఏదో రా మెటీరియల్ తెలిసి ఉండాలి దీంట్లో వర్క్ చేయాలంటే. సో మ్యాక్సిమమ్ ఏంటంటే ఫస్ట్ 4 ఇయర్స్ అట్ సో ఏంటంటే మ్యాక్సిమమ్ మా టైం లైక్ ట్రావెల్లో, రీసెర్చ్లో, బ్యాంబూ వాజ్ ఇండియా మోడల్ ఎలా చేయాలన్నట్లోనే మ్యాక్సిమమ్ టైం అయిందనమాట. బ్యాంబూ అన్న రా మెటీరియల్ ఫారెస్ట్ రెస్ట్రిక్షన్లో ఉన్నది. So we don't get the raw material easily. First thing is that. So every state also has a different laws on the raw material. So idi maadi basic problem undali. So that was the first gap we had. Then entante indlo trained manpower ledu. థర్డ్లీ అవేర్నెస్ లేదు. బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ అన్నది అరౌండ్ మేబీ మోస్ట్లీ ట్రావెల్ కానీ అండ్ టు నో ద రా మెటీరియల్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ అన్నది అరౌండ్ స్పెండ్ చేసాము మ్యాక్సిమమ్ మేము. అప్పుడు మేము స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వీ అండర్స్టూడ్ హౌ టు గో అబౌట్ ద బిజినెస్ మోడల్ అండ్ దెన్ మోస్ట్లీ వీ హ్యావ్ బికమ్ సెల్ఫ్ సస్టైనబుల్. చూసారా వీటిని, వాడి పారేసిన బీరు బాటిళ్ళు ఇతర సీసాలను ఉపయోగించి గోడకి ఎలాంటి డిజైన్ని అందాన్ని తెచ్చారు. మోస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ ఏవి వాడతాం అవన్నీ రీసైకిల్డ్ మెటీరియల్స్ వాడతాం అపార్ట్ ఫ్రమ్ బ్యాంబూ విచ్ ఈస్ అన్ ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్. అది కాకుండా ఏంటంటే మేము రీసైకిల్ బోర్డ్స్ అని, రీసైకిల్ రోప్స్ అని మ్యాక్సిమమ్ రీసైకిల్ మెటీరియల్ వాడతాం. సో ఆఫ్ లేట్ ఏంటంటే మేము వీ హ్యావ్ స్టార్టెడ్ డిజైనింగ్ లైక్ ఫర్నిచర్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ మేడ్ అవుట్ ఆఫ్ రీసైకిల్ టైర్స్. ఇప్పుడు పాడేసిన టైర్స్తో వీ మోస్ట్లీ మేక్ రీసైకిల్ ఫర్నిచర్ అండి. బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ఫర్నిచర్ వీ మేక్ లైక్ డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ వేర్ ఇట్ విల్ బీ కెప్ట్ అలాగా మేము వీ మేక్ ఇట్ ఐదర్ విత్ రెగ్జీన్ ఆర్ విత్ క్లాత్ అని. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫర్నిచర్స్ అని, ప్లాంటర్స్ అని అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మేము ఈ పాడేసిన రీసైకిల్డ్ టైర్స్తో చేస్తుంటాం. దట్స్ అవర్ అప్కమింగ్ ప్రాజెక్ట్. ఇవే కాదు, రెక్సిన్ ఇతర క్లాత్ ని కూడా వినియోగించి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. సో ఎవరైనా ఈ బిజినెస్లో రావాలి అంటే లైక్ దే హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్ట్ ఒక్కటే చూస్తే కనుక ఈ బిజినెస్లో లైక్ ఉండడం చాలా కష్టం. లైక్ బికాజ్ దే హ్యావ్ టు హ్యావ్ అ సోషల్ యాంగిల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి రా మెటీరియల్, బేసిక్ రా మెటీరియల్ అన్నదే ప్రాబ్లమ్. అది కాకుండా వీ హ్యావ్ టు వర్క్ విత్ ద ట్రైబల్ పీపుల్, అండర్స్టాండింగ్ దేర్ మైండ్ సెట్. సో మోస్ట్లీ మనకి సోషల్ యాంగిల్ ఒకటి ఉంటేనే కనుక వీ కెన్ వర్క్ ఇన్ దిస్ సెక్టర్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి వెదురు గురించి చాలా తెలిసి ఉండాలి. కన్స్ట్రక్షన్ చేయాలి అంటే లైక్ ఇండియాలోని ఇన్ని స్పీషీస్ ఉన్నాయి. సో మనకి డెఫినెట్గా ఏ స్పీషీస్ యూజ్ చేయాలో, దాని లైక్ ఏ స్పీషీస్ మనం ఏ పర్పస్కి వాడాలో, అది కాకుండా దాని ట్రీట్మెంట్ ప్రాసెసెస్, దాని సీజనింగ్ ప్రాసెసెస్, సో చాలా డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. సో దానికి మనకి చాలా పేషెన్స్ కావాలి అండ్ ఇట్ విల్ టేక్ ఇయర్స్ టు అండర్స్టాండ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ బ్యాంబూ కన్స్ట్రక్షన్. చూసారా, ఫర్నిచర్ కోసం చేసిన అన్వేషణ అరుణను ఒక వ్యాపారం వైపు అడుగులు వేయించింది. వెదురు ఉత్పత్తులు దొరికే మార్గం, వాటి తయారీ, దానికయ్యే ఖర్చు అన్నీ స్వయంగా పరిశీలించి మరీ ఈ వ్యాపారంలోకి దిగారామె. కష్టాలు వెంటాడుతున్నా ఓర్పుతో నేర్పుతో వాటిని నెగ్గుకుంటూ వస్తున్నారు. తాను చేసే పనిలో ఒక సామాజిక బాధ్యతను ఇముడుచుకున్నారు. అదే రీసైకిల్డ్ మెటీరియల్తో అందమైన ఫర్నిచర్ని తయారు చేయడం.
ఆలోచన బాగుంది కదూ. మీకు కూడా ఇలాంటి అద్భుతమైన ఆలోచన ఏదైనా మెదిలితే నలుగురితో చర్చించండి, దాన్ని కార్యరూపంలోకి పెట్టేందుకు ప్రయత్నించండి. ఇది ఇవాళ్టి అవని. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.